చంద్రబాబు నాయుడు రాయలసీమ పర్యటన పెట్టుకున్నారు, కర్నూలు పర్యటన. ఎందుకు అంటే మొన్ననే ఒకటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగినవి చూసాం. అయితే అక్కడ తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఏదైతే అమరావతి రైతుల్ని పంపించింది, అక్కడ ఉత్తరాంధ్రకి వెళ్ళకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్ గేమ్ ఆడి తూర్పుగోదావరి జిల్లా దగ్గర ఆపింది, అంటే ఎదురొచ్చింది. ఎదురొచ్చేటప్పటికి వాళ్ళు అమరావతి యాత్ర కోర్టు ద్వారా సాగిద్దాం అనుకుంటే కోర్టులో జరిగింది చూసాం. ఇక అక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే విశాఖ గర్జన రోజునే పవన్ కళ్యాణ్ రివర్స్ అటాక్ చేయడంతో దాన్ని కంట్రోల్ చేయగలిగాము అనేటువంటిది ఉంది. అయితే ఇక్కడ కూడా రాయలసీమలో కూడా అలాగే అనుకున్నారు. కాకపోతే సీన్ మారింది, తానే స్వయంగా రంగంలోకి దిగారు చంద్రబాబు. విద్యార్థులు యువజనులతో మాట్లాడదాము, నిరుద్యోగ వ్యవహారము లేకపోతే కనుక ఇతర అంశాలకు సంబంధించి అన్నటువంటిది తన యాత్రలో ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే ఇంతకుముందు హోదా వద్దు ప్యాకేజ్ అన్న దాని మీద ఎలా అయితే పబ్లిక్ని కన్విన్స్ చేయాలనుకున్నారో ఆ విధంగా చేయడానికి సిద్ధమయ్యారు. అక్కడ ఇప్పటికే రాజుకున్నది మొన్న ఉత్తరాంధ్ర ఉద్యమం నుంచి అక్కడికి తీసుకెళ్లారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రోత్సహిస్తుంది, నో డౌట్ అట్ ఆల్. అందులో రాయలసీమ ఉద్యమం అయినా సరే ఉత్తరాంధ్ర ఉద్యమం అయినా సరే, ఇప్పుడు రాయలసీమ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ చంద్రబాబు టూర్ని దృష్టిలో పెట్టుకుని కావాలని అక్కడ భారీ ఎత్తున రాయలసీమ హక్కుల సాధన అన్నటువంటి పేరుతో రాజధాని మాకు హైకోర్టు కావాల్సిందే శ్రీబాగు ఒప్పందం అంటూ భారీ ఎత్తున ర్యాలీ చేయించారు. దానితో అయినా కూడా చంద్రబాబు నాయుడు ఆక్కకుండా మూవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో పత్తికొండలో చంద్రబాబుకి నిరసనల శాఖ తగిలేలా చేశారు. చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకున్నారు స్థానికులు. రాయలసీమ ద్రోహి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ హైకోర్టును అంటుకుంటున్న ద్రోహి అంటూ ప్లెకార్డులు ప్రదర్శించారు. ఇది పెద్ద సంచలనం అవుతుంది, ఒకసారి చూద్దాం. ఇది ఒక రకంగా చూస్తే ఇది ఇందులో నిజంగా జనాలందరూ వస్తారంటే ఉండరు, కంపల్సరీగా ఇది ప్రొవోకేటెడ్. అంటే ఇక్కడ కనుక ఎవరన్నా ఇళ్ళ మీద దాడికి వెళ్తే అదుగో, ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్ర ఎందుకు పంపించారు, అక్కడ ఎవరన్నా దాడికి వస్తే అదిగో చూసారా, లేకపోతే ఎవరన్నా క్వశ్చన్ చేశారంటే అదిగో చూసారా, లేకపోతే ఎవరన్నా పోస్టర్ పెట్టారంటే అదిగో చూసారా అని అంటానికి వీలుగా పెట్టారు. ఇప్పుడు ఇక్కడేంటి, అమరావతి రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఇదిగో అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇక్కడ రివర్స్, ఈయన వెళ్తే అక్కడ నిలదీసేటువంటి కార్యక్రమం. అంటే అమరావతి రైతుల్ని జనంలోకి పంపించి తద్వారా అక్కడ వైసీపీ వాళ్ళు ఏదన్నా చేస్తే ఇరికిచ్చాలనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి రివర్స్ గేమ్ ఏంటంటే ఈయన రాయలసీమకి వెళ్ళారు కాబట్టి ఈయనకి అక్కడే ద్రోహి ద్రోహి అంటూ నినాదాలు చేయించడం అన్నటువంటిది ఇప్పుడు నడుస్తుంది. ఇదేదో వైసీపీతో సంబంధం లేకుండా వాళ్లే ఉద్యమకారులు చేశారనేటువంటిది అయితే ఎవరు నమ్మరు, ఆటోమేటిక్గా వైసీపీ ప్రొవోకేట్ చేస్తేనే నడుస్తుంది. ఓవరాల్గా అయితే ఇక ఉద్యమాల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది.